జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన అఫీషియల్ గా ఆగిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో మహేష్ బాబుతో చేద్దాం అనుకున్న ఈ చిత్రం రకరకాల కారణాలతో ఆగిపోయింది. అయితే పూరి ఈ సినిమాను కొన్నాళ్ల క్రితమే విజయ్ దేవరకొండతో పట్టాలెక్కించారు. జనగణమన చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో 2023 ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అప్పుడు రిలీజ్ డేట్ను కూడా ప్రకటించారు. ఇందులో విజయ్ సరసన పూజ హెగ్డేని హీరోయిన్గా తీసుకున్నారు. వీరితో 2 షెడ్యూల్స్ కూడా షూటింగ్ చేశారు. అయితే ఇప్పుడు లైగర్ సినిమా ఫ్లాప్ అవడంతో ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారనే వార్తలు వస్తున్నాయి. పూరి కనెక్ట్ మరియు శ్రీకరా స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని అఫీషియల్గా లాంచ్ చేశారు. దీనికి చార్మీ కౌర్, దర్శకుడు వంశీ పైడిపల్లిలను నిర్మాతలుగా పేర్కొన్నారు. ఇప్పటికే ఓ చిన్న షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు పూర్తిగా నిలిపేశారు. అందుకు కారణంగా ఇటీవలే విజయ్ పూరిల కాంబినేషన్లో వచ్చిన లైగర్ చిత్రం డిజాస్టర్ అయిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే కారణం వేరే ఉందని తెలుస్తోంది. లైగర్ చిత్రం డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ తమకు సెటిల్మెంట్ చేయమని పూరిని అడుగుతున్నారు. లైగర్ సినిమాపై హైప్ దృష్ట్యా అన్ని ఏరియాలలో భారీ రేట్లకే విక్రయించారు. నైజాం రైట్స్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను పెద్ద మొత్తంలోనే నష్టపోయాడు. అలానే మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ భారీగానే నష్టాలొచ్చాయి. ఈ సమయంలో జనగణమన లాంటి భారీ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తే ఖచ్చితంగా ఆ సినిమా రైట్స్ను లైగర్ ద్వారా నష్టపోయిన వాళ్ళందరికీ ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయడానికి ఏ బయట నిర్మాత ఒప్పుకోడు. లైగర్ డిజాస్టర్ తరువాత పూరి జగన్నాథ్ మరియు జనగణమన నిర్మాతలు మైహోమ్ గ్రూప్ మధ్య బడ్జెట్ గురించి చర్చలు జరిగినట్లు, అందులో లైగర్ సెటిల్మెంట్ విషయం టాపిక్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగని జనగణమనను పూరి స్వయంగా నిర్మించే స్థితిలో లేడు. ఈ పరిస్థితుల్లో ముందుకు వెళ్తే మునిగిపోతామని, అంత శ్రేయస్కరం కాదని భావించిన పూరి జగన్నాథ్ విజయ్తో మాట్లాడి ఈ ప్రాజెక్టును ఆపేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మేకర్స్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు మొదటి 2 షెడ్యూల్ షూటింగ్ కోసం 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లుగా టాక్ ఉంది. ఇప్పుడు దాని సెటిల్మెంట్ విషయం ఏమిటనేది హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం పూరి మరో కొత్త ప్రాజెక్ట్పై దృష్టి సారించనున్నారని, త్వరలో దానిపై అధికారిక ప్రకటన వెలువడనుందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే పూరి జగన్నాథ్ లైగర్ సినిమా నష్టాలను భర్తీ చేసే ప్రయత్నాలు చేపట్టనున్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ముంబైలో ఉన్న పూరి ఈ వీకెండ్లో తిరిగి హైదరాబాద్కు వచ్చిన తరువాత డిస్ట్రిబ్యూటర్లను కలుసుకోనున్నారట. వారికి 30% నష్టపరిహారం చెల్లించాలని పూరి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.